హైదరాబాద్ జవహర్ నగర్ లో మహిళలను వివస్త్రను చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సిఎస్ డీజీపీని నివేదిక కోరారు తమిళిసై. జవహర్ నగర్ ఘటనపై నిన్న జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ, పోలీస్ కమిషనర్, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. మూడు రోజుల క్రితం జవహర్ నగర్ లో అమానుష సంఘటన జరిగింది. డ్యూటీ ముగించుకుని వెళ్తున్న యువతిపై తాగుబోతు దాడి చేశాడు. ఆమె బట్టలు విప్పి వివస్త్రను చేశాడు. కళ్ల ముందే ఇంత దారుణం జరుగుతున్నా జనం పట్టించుకోలేదు. నిందితుడు మారయ్య అక్కడి నుంచి వెళ్లాక బాధితురాలికి కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బాధితురాలికి రక్షణ కల్పించి నిందితుడు మారయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సిఎస్ డీజీపీని నివేదిక కోరారు తమిళిసై. జవహర్ నగర్ ఘటనపై నిన్న జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ, పోలీస్ కమిషనర్, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. మూడు రోజుల క్రితం జవహర్ నగర్ లో అమానుష సంఘటన జరిగింది. డ్యూటీ ముగించుకుని వెళ్తున్న యువతిపై తాగుబోతు దాడి చేశాడు. ఆమె బట్టలు విప్పి వివస్త్రను చేశాడు. కళ్ల ముందే ఇంత దారుణం జరుగుతున్నా జనం పట్టించుకోలేదు. నిందితుడు మారయ్య అక్కడి నుంచి వెళ్లాక బాధితురాలికి కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బాధితురాలికి రక్షణ కల్పించి నిందితుడు మారయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు.